మేఘాల్లో సన్నాయి రాగం మోగింది మేళాలు తాళాలు వినరండి సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది శ్రీరస్తు శుభమస్తు అనరండి అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇదయని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చెంగురుని వందేల బంధమై అల్లుకుని చెయ్యందు పోవటే ఓరమణి చూసామనుకుంటే సరిపోదుగా ఎంత బరువు అంటే మోసేదాకా తెలియదుగా ఎంత మంది ఉన్నాంలే అనిపించే బింకం చాటుగా మీకైతే సహజం తీయని బరువేసి విడియం పనులెన్నో పెట్టి మాటలలో వచ్చింది ఈ సమయం మరణమైనా చేస్తాం సంతోషంగా మోస్తాం ఘన విజయం పొందాకే తీరిగా కనిపిస్తాం అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చెంగురుని వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి రాయించామే పత్రిక రాజహంసలతో పంపి ఆహ్వానించాంగా కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా ఏమాత్రం ఏ చోట రాజీ పడలేక చుట్టాలందరికీ ఆనందంతో కళ్ళు చెమర్చేలా కిట్టని వాళ్ళైనా ఆశ్చర్యంతో కన్నులు వచ్చేలా కలల్లోనైనా కన్నామా కథలైనా విన్నామా ఈ వైభోగమ్మకు రూపం అనుకుంటారమ్మా అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చెంగురుని వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి సభకున్ మంగళా దినమోదం పతుల
భాగ్యాన్ని వాళ్ళకి అనుగ్రహించండి ప్రభువా. ఓ గొప్ప దేవుడా, వీళ్ళు రాకపోక ఎందుకు కూడా వారు తోడుగా ఉండి వారిని నడిపించండి అయ్యా. ఈ ఇరు కుటుంబాలను బట్టి నీకు వందనాలు ప్రభువా. ప్రేమ కలిగిన హృదయంతో వారిని జీవించే భాగ్యాన్ని వాళ్ళకి ప్రసాదించండి. ఓ గొప్ప దేవుడా అయ్యా, ఈ వార సందర్భంగా వచ్చే ప్రతి ఒక్క వందు మిత్రుని బట్టి నీకు వందనాలు ప్రభువా. రాకపోకల ఎందుకు కూడా ప్రభువా నీ కాపుదలో ఉంచుకొని ప్రభువా నీ దోతల ఆధీనంలో ఉంచి వారిని సురక్షితంగా గమ్యస్థానం చేర్చండి నాయన. ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా, మేము పాపులము బలహీనమై అయినప్పటికీ ప్రభువా ఈ చిన్ని ప్రార్థన చేసుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ఈ గొప్ప దేవుడా, ఇంకా ప్రభువా వివాహ సందర్భంగా జరగబోయే ప్రతి ఒక్క పూజా కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొని ప్రభువా అయ్యా ప్రతి ఒక్కరిని తెలుసుకొని నీ యొక్క ఘనమైన నామాన్ని ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా నేను మహిమపరిచేయడంగా మనం జీవించేయండి అయ్యా. ఓ గొప్ప దేవుడా, ఇంకా ప్రభువా నీ తల్లిని ప్రభువా సకల నామంలో మాకు అనుమతించడానికి ఓ పరిశుద్ధ కన్యమయ్యే ప్రభువా ఈ బిడ్డను తిరిగి అర్థమని ఇప్పటి వరకు ఎంతగానో నీ హస్తాల్లో పెట్టి నీకు సమర్పించుకొని మాకు ఆ బిడ్డను ఆ రోజులతో దీవించి ఇప్పటివరకు నువ్వు ఎంతగానో ఆ భార్య మా అమ్మ పురుషుద్ధ కన్యమయ్యేవాళ్ళ ఎల్లప్పుడూ నువ్వు భయభక్తులు కలిగి ప్రేమ కలిగి జీవించే భాగ్యాన్ని ఈ నూతన అవతరణలో ప్రసాదించగలిగి ఓ పరిశుద్ధ కన్యమయ్యం కానీ హస్తాలని కుమారుని ఏదైనా అయితే అమ్మ ఎత్తుకొని ఉన్నావు ఆ విధంగానే ఈ నూతన వధువులైన సృజనాలైన సున్నవాడిని నీ హస్తాలు సమర్పించుకుంటూ ఏం చేసి శుభవేళ స్వాగతం స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం స్వాగతం సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం సంధించను
పలుమొపు ఇంటిలోన మణి దీపమై మేలు చేసి తృప్తి నొందు గుణశీలి శుభవేళ స్వాగతం నవవరుణ స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవవరుణ స్వాగతం సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం సంధించను సమయాన నాలో కలిగే సందడి నాలో కలిగే